గురించి చాలామంది ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు. దీనికి కారణాలు ఏంటి? కాసేపు పేరెంటింగ్ అన్నారు, పిల్లల్లో చేంజ్ రావాలి, పేరెంట్స్లో చేంజ్ రావాలి చాలా చెప్పారు. మరి వీటన్నిటికీ చేంజ్ రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అన్న విషయాన్ని ఎవరు గమనించట్లేదు. ఒకటి, ఇంటి వాతావరణం చాలా బాగుంటే, పేరెంట్స్ చాలా బాగా ట్రైన్ చేస్తే పిల్లలు పెద్ద అయ్యి సూసైడల్ అటెంప్ట్ చేసుకోరు అని. లైఫ్ ఈజ్ ప్రెషియస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ అని అనుకున్నప్పుడు ఎవ్వరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోరు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వరాన్ని మనము కొనసాగించాలే తప్ప దాన్ని అర్థాంతరంగా ముగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెడ్డి శ్యామల గారు చెప్పారు కళలు. ఈ కళలు అన్న ఈ యొక్క వాక్యం చాలా తక్కువ మందికి తెలుసు, అందరూ కమర్షియల్ ఆస్పెక్ట్లోనే వెళ్ళిపోతుంటారు. కానీ కళలు మాత్రం ఎప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్ళట్లేదు. ఎప్పుడైతే అటువంటి దుర్భరమైన పరిస్థితి వచ్చిందనుకోండి మన ఈ భారతదేశంలో, అప్పుడే కళలు అంతరించిపోతాయి. సో కళలు ఎవరైతే ఉపాసన పడతారో వాళ్ళు ఎటర్నల్ బ్లిస్, ఎప్పుడు పరమానందంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, వెన్ ఐ డూ డాన్స్ ఆన్ స్టేజ్ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. అటువంటి ఆనందకరమైన జీవితం భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు నేను ఎందుకండి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను? అంటే నా పేరెంట్స్ నన్ను ఎలా పెంచారు అంటే, నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావో ఆ విధంగా నువ్వు జీవించు అని చెప్పారు. సో ఆ విధంగా జీవించడానికి నేను ప్రయత్నించినప్పుడు అసలు ఆ యొక్క థాట్ అనేది నాకు ఎప్పుడూ రాలేదు. అలాగే నేను ఒక 10 మందికి ఇలా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది, ఇటువంటి కళలు నేర్చుకున్నప్పుడు దాంట్లో జీవించినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది అన్న ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారమే డిప్రెషన్, ఇందాక లక్ష్మీకాంత్ గారు చెప్పారు, అవన్నీ అంటే యాజ్ ఎ డాన్స్ థెరపిస్ట్గా నేను కూడా చెప్పాలనుకున్నాను. ఈ డిప్రెషన్ తగ్గించాలన్న స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా మన డాన్స్ థెరపీ వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ స్పందన యదా ఫౌండేషన్లో ఇన్ కేస్ ఇటువంటి థెరపీ కావాలి అని అంటే, ఎవరైనా సూసైడల్ అటెంప్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళని కనుక కౌన్సిలింగ్ నాకు దగ్గర పంపిస్తే నేను డాన్స్ ద్వారా వాళ్ళకి థెరపీ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని మీకు అందరికీ తెలియజేసిన సభాముఖంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా ఉషాగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.